రాణి నీ దగ్గర గమ్ముందా? దేవికి స్ట్రిప్పులు రాయలేక చేనొప్పి పెడుతుంది, ఇక్కడ అంటించేద్దామని. ఎందుకు? గమ్ము నా దగ్గర కూడా లేదు. ఇలా ఉమ్మేసి అంటించామనుకో అతుక్కుంటుంది. ఉమ్మేసి అతికిచ్చేసాయి. ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి రాణి. అవునా? చూడు చూడు, సీత ఫెయిల్, గీత ఫెయిల్, రాధ ఫెయిల్, పద్మ ఫెయిల్, రాము ఫెయిల్, సోము ఫెయిల్, సతీష్ ఫెయిల్, వాణి పాస్. అమ్మయ్య నే పాస్, నే పాస్. ఇప్పుడు నాచు నాచు నాచు. చూస్తా చూస్తా, ఉండు ఉండు. నువ్వు ఫెయిల్ అయ్యావే. క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యి నేను ఒక్కదాన్ని పాస్ అయితే ఎంత బాగుందో. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ ఫెయిల్ అయినందుకు పరమానందంగా ఉంది. అయ్యో రాణి, ఎడవకు రాణి, ఎడవకు. ఎంత కష్టపడి చదివిందో బాబు. అందరు ఏడుస్తుంటే నా మనసు డీజే చేస్తుంది. మిస్ మిస్, నాలుగో కొచ్చిన గుర్తు రావట్లేదు మిస్. కొంచెం మెయిన్ మెయిన్ పాయింట్స్ గుర్తు చేయరా? ఏంటి బుజ్జుకుండా గుర్తు రావట్లేదా? చెప్తా ఉండు. రాసుకుంటావా? థ్యాంక్ యూ మిస్. మీ సబ్జెక్ట్ లో 100 తెచ్చుకొని మీ పేరు నిలబెడతాను. సెకండ్ కొచ్చిన ఆన్సర్ కొంచెం చెప్పండి మిస్, అస్సలు గుర్తు రావట్లేదు. ఏంటి? ప్లీజ్ ప్లీజ్ మిస్, కొంచెమైనా చెప్పండి మిస్. స్టార్టింగ్ అయినా చెప్పండి మిస్. ఏంటి ఆన్సర్ చెప్పాలా? ఇన్ని రోజులు ఏం చేసావు చదవకుండా? సరేలే, ఫస్ట్ వర్డ్ కదా అడిగింది, నువ్వు చెప్తా. టీ హెచ్ ఈ దా రాసిన తర్వాత ఏం రాయాలి? ఛీ, ఈ టీచర్స్ డల్లర్స్ ని ఎప్పుడు చులకనగానే చూస్తారు. నేను అన్ని నోట్స్లు తెచ్చుకున్నాను లేదో ఒకసారి చెక్ చేసుకుంటా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అమ్మయ్య అన్నీ తెచ్చుకున్నా. కానీ నువ్వు అన్ని బుక్స్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానుగా. ఏవి? ఇదిగో. ఇదేంటి, ఒక్కటేనా? నేను ఇలా తెలివి తక్కువదని అనుకున్నావా? అంత పరువేసుకుని రావటానికి చాలా తెలివైంది దాన్ని. అంతేగా అంతేగా.